ఏలూరు జిల్లాలో క్రీడాకారులు ఆందోళన చేపట్టారు. జాతీయ స్థాయిలో జరిగే బాస్కెట్బాల్ పోటీలకు జరిగే రాష్ట్ర స్థాయి క్యాంపుకు తమను ఎంపిక చేయలేదంటూ క్రీడాకారులు నిరసన వ్యక్తం చేశారు. నూజివీడు విక్టోరియా టౌన్ హాల్లో జూలై నెలలో విశాఖపట్నంలో జరిగిన బాస్కెట్బాల్ పోటీలో కృష్ణా జిల్లా తరపున బాలురులు ప్రథమ స్థానంలో నిలిచిన డబ్బు ఉన్న వారిని ఎంపిక చేయడమేంటని క్రీడాకారులు ప్రశ్నించారు. తమకు న్యాయం జరిగే వరకు నిరసన తెలుపుతామని క్రీడాకారులు పట్టుబట్టారు. తమకు ఆంధ్రప్రదేశ్ బాస్కెట్బాల్ అసోసియేషన్ చేస్తున్న అన్యాయం చేస్తుందని ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు, క్రీడా శాఖ మంత్రి రోజా, శామ్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థారెడ్డిలకు వినతి పత్రం అందజేస్తామని క్రీడాకారులు తెలిపారు. నూజివీడులో పనిచేస్తున్నాను. నూజివీడు కాన్స్టిట్యూన్సీలో బాస్కెట్బాల్ స్పెషలైజేషన్, నూజివీడులో బాస్కెట్బాల్ ఫేమస్ కాబట్టి బాస్కెట్బాల్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కోచింగ్ కోర్టు వేసుకుని అన్నీ కూడా పెద్దల సహాయ సహకారాలతో స్టార్ట్ చేశాను. కానీ కృష్ణా జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ సభ్యులు, ఏపీ స్టేట్ బాస్కెట్బాల్ అసోసియేషన్ సభ్యులు వాళ్ళ ప్రవర్తన వలన మెరిటోరియస్ ప్లేయర్స్, ఐదర్ గర్ల్స్ ఆర్ బాయ్స్ రెండు విభాగాల్లో కూడా రీసెంట్గా ఇప్పుడు వైజాగ్లో జరిగిన జూనియర్ అండర్ 18 ఛాంపియన్షిప్లో కృష్ణా జిల్లా బాలుర జట్టు లీగ్ దశలో 2 మ్యాచ్లు, నాకౌట్ దశలో 3 మ్యాచ్లు, ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా స్టేట్లో ఫస్ట్ ప్లేస్ కొట్టారు మన కృష్ణా జిల్లా బాయ్స్. అందులో ముగ్గురు బాయ్స్ వీటిహెచ్ గ్రౌండ్స్ నుండి, వి రాహులు, ఏ తేజ, ఎన్ శశాంకు అన్ని మ్యాచ్లు మెయిన్ ఫైవ్లో ఆడి బెస్ట్ స్కోరర్స్, టోర్నమెంట్ మొత్తం మీద బెస్ట్ స్కోరర్స్ వీళ్ళు. అఫెన్స్ కానీ డిఫెన్స్ కానీ స్కోర్ షీట్లు ఉన్నాయి, రికార్డెడ్గా రాసిన స్కోర్ షీట్లు అఫిషియల్స్ అన్ని మ్యాచ్ల యొక్క వీడియోలు ఉన్నాయి. అలానే బాలికల విభాగంలో